బాబే ఆడి కదరు దిగలి కుజా I request those who are not related to the event to get off this welcome. Sir, konchu back kelthe idu ekku mandu vachestaru. Thank you so much, madam. Kindly. Can we clear the stage, please? Mamajulu legend. Nataratna Nandamoni Balakrishna garu unnaru. Let's give him a Vizag welcome. Me konja kindu kelandi. I think konja kashtam anukunta. ఇవాళ చూడాలంటే అందరూ నిలబడాల్సిందే. ఈరోజు గౌతమి గారు పెట్టిన లైఫ్ అగైన్ కి విన్నర్స్ వాక్, ఫస్ట్ టైం ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మేబీ ద సన్ ఆఫ్ అ లెజెండ్ అండ్ ఆఫ్ కోర్స్ అ వాకింగ్ ఐకాన్. వి ఆల్సో హ్యావ్ విత్ అస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, హాస్ జస్ట్ లెఫ్ట్, హీస్ ద వైస్ ఛాన్సలర్. అ బిగ్ హ్యాండ్ టు అవర్ న్యూ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వి ఆల్సో హ్యావ్ ద ప్రెసిడెంట్ లైఫ్ అగైన్ విశాఖపట్నం గుర్మీత్ కోహ్లీ అండ్ వైస్ ప్రెసిడెంట్ షార్. మీరు లెజెండ్ అండి. టు కంక్లూడ్ ద వాక్ ఎట్ వైజాగ్, డీజే గివ్ అస్ సమ్ మ్యూజిక్. లెట్స్ డు ఇట్. 3, 2, 1 వైజాగ్. సో యు ఆర్ ఆల్ హీరోస్ ఫర్ హిమ్. బ్లెస్ హిమ్, ప్రే దట్ హీ గెట్స్ బెటర్. Yes, Masood, release the balloons. You are sweet, you are hot, you are pretty, you are pretty, you are my... చేసిన నోబి బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ రఘునాథరావు గారు వచ్చేళ్ళారు. ఆయన ఫ్లాగ్ ఆఫ్ చేశారు అనుకుంటా మార్చికి ఆయనకి. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆయన కూడా వచ్చేళ్ళంటున్నారు. అది మన నాగేశ్వరరావు గారు గొల్లపల్లి గారికి. అలాగే మన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేంద్ర కుమార్ గారికి. అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రారు గోపాలకృష్ణ గారికి, ఉమామహేశ్వరరావు గారికి. అలాగే ఈ యొక్క లైఫ్ అగైన్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకురాలు నా సోదరి గౌతమి గారికి. అలాగే ఇక్కడ వైజాగ్ ఈ యొక్క లైఫ్ అగైన్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షురాలు గుర్మీత్ కోహ్లీ గారికి. అలాగే ఇక్కడ ఈ యొక్క లైఫ్ అగైన్ ఫౌండేషన్ వైజాగ్ చాప్టర్ యొక్క వైస్ ప్రెసిడెంట్ శారద గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయులకి అందరికి కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఇవాళ లైఫ్ అగైన్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క విన్నర్స్ వాక్ జరగడం. నేను అన్నాను అది విన్నర్స్ కంటే కూడా అని పరివర్తిని సంసారే మృత కోవనా జాయితే సజాతో అయినా జాతేనా జాతి వంశ సమృద్ధిని అంటాం. అంటే ఒకటేంటంటే మనం పుట్టినందుకు పుట్టిన మన కుటుంబానికైతే కుటుంబానికైతేనేమి, లేకపోతే మన పుట్టిన గడ్డకైతేనేమి, మన పుట్టిన జాతికి అయితేనేమి, మన పుట్టిన దేశానికైతేనేమి, పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన వాడి జీవితానికే పూర్తి ఒక అర్థం, పరమార్థం, పరిపక్వత అని దీని శ్లోకం యొక్క అర్థం. అటువంటిది పుట్టిన వాడు గిట్టక తప్పదు. కానీ ఎవరైతే పోయిన వాళ్ళ గురించి ఎప్పుడు స్మరించుకుంటూ ఉంటారో, ఎవరైతే వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ స్ఫూర్తిగా తీసుకుంటారో,
నాన్నగారు అనే వారు సమాజమైన దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నన్ను గర్చుకున్నాను. సో అలాగా శాశ్వతంగా మన గుండెలో నిలిచిపోయే వాళ్ళ జీవితమే వాళ్ళ యొక్క జన్మకే సార్థకత అని నా అభిప్రాయం. అలాగే ఈరోజు మరి మనం చూస్తున్నాం ఎన్నో ఈ కాలుష్యం వల్ల కావచ్చు, లేకపోతే మనం తినే ఆహార పదార్థాల ఒక అంటే మనబెట్టిన ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే అది బాగా మనకున్న అలవాట్లు మందు కావచ్చు కాకుండా, ఈ మధ్య రీసెంట్గా మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు విద్య వైద్యానికి, ఆయన చేతుల మీదుగా